మనం ఇవాళ టమాటా పెరుగు పచ్చడి చేసుకున్నామండి. దానికి పెరుగుని ఇలా చేసుకుని ఉంచుకోవాలి. ఇట్లా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ లోపల మనం తవా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మెంతులు ఆవాలు మినపప్పు అండి పోపు వేసుకోవాలి. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలండి. పోపు వేగింది కదా, ఇప్పుడు ఇది కర్డ్లు యాడ్ చేసుకుందాము. ఇచ్చారు కదండి, ఇలా కర్డ్లు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ తవా పెట్టుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇప్పుడు కట్ చేసి ఉంచుకుని టమాటా ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసుకోవాలి. ఇది బాగా మగ్గరం బాలి కొంచెం, అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇది మగ్గనిద్దాము. ఇది మగ్గనిచ్చి అందులో కలిపేసుకుంటే టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోద్దండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి, మగ్గిపోయింది. ఇందులో యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, అమ్మీ పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మీ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టమాటా పెరుగు పచ్చడి చూసారు కదండి, వా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. రైస్కి బాగుంటుంది. చాలామంది పులగాస్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో మా అబ్బాయి గారికి చాలా ఇష్టము పెరుగు పచ్చడిని పులగాస చేసి పెడితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.